మాతృభాషే అందరికీ ముద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సంస్కృతికి భాష జీవన రేఖ అని ఆయన గుర్తు చేశారు. కేకే బిర్లా ఫౌండేషన్ అందించే 28వ సరస్వతి సమాన అవార్డు ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవి కె శివారెడ్డికి ఈ ఏడాది పురస్కారం అందజేశారు. పక్కకి ఒత్తిగిలితే అనే సంచికకు ఈ అవార్డు అందజేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన శివారెడ్డి ప్రజల జీవితాలని స్పృశిస్తూ ఎన్నో రచనలు చేశారని ప్రశంసించారు. మరపక్క కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివి తర్వాతే తాను ప్రజా సమస్యలను అర్థం చేసుకోగలిగానని శివారెడ్డి అన్నారు. ది అదర్ డే ఈ అడ్రస్ డా ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వైర్ హీ స్పోక్ ఇన్ అవర్ మదర్ టంగ్ అండ్ ఆల్. ది ఐడియా ఈజ్ టు ప్రిజర్వ్ ద నేటివ్ ఇండియన్ లాంగ్వేజెస్. దిస్ ఈస్ ది నీడ్ ఆఫ్ ద అవర్ టు సీ దట్ వీ ప్రమోట్ our languages, preserve our culture, our heritage, so that the life can be more happy, comfortable and easy. మధ్య సంబంధాలు బాగలేవు కదా, వీటన్నింటి గురించి ఇది మాట్లాడుకుంటుంది. వీటన్నింటి మాట్లాడుతుంది అంటే మనం ఏం బతుకుబోతున్నామో తెలియజేయడానికి ఉపయోగపడింది కవిత్వం. ఇది ఏ రకంగా బతున్నాం, ఎంతకంటే భిన్నంగా సౌందర్యవంతంగా హాయిగా సుఖంగా బతకడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏమ్మా, టు బి హ్యాపీ ఈజ్ అవర్ బర్త్ రైట్. How to be happy? That is a big question. So poets say, where the head is held high, and is Tagore cheppadu eppudu channel kindata, where the knowledge is free, where the country has not been broken into fragments by narrow domestic walls, where the clear stream of reason is not lost in the sand of dead habit. Ani eppudu swatantrani mundu cheppina matlu ippudiki ayi vartisthayi. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమవుతున్నాయి. మాడ వీధులతో పాటు తిరుమల గిరి